అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనకి శని ఏప్రిల్ వరకు మకర రాశిలో సంచరించడం అలాగే గురుడు ఏప్రిల్ వరకు మనకి రాశిలో సంచరించడం అనగా మే ఒకటో తారీఖు నుండి డిసెంబర్ వరకు మధ్య ఉన్నటువంటి సమయంలో శని కుంభరాశిలో సంచరించడం అలాగే గురుడు మేషరాశిలో సంచరించడం వల్ల ఇదే కాకుండా ఈ సమయంలో రాహు మేషరాశిలో కేతు తులారాశిలో సంచరించడం గురు రాహువులు ఈ గురు చండాల యోగం మేషరాశిలో ఉండడం ఈ గ్రహస్థితి పరిశీలించగా మేషరాశి నుండి మీనరాశి వరకు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉందని దృక్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా చిలకమర్తి పంచాంగ రీత్యా నేను మీకు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై మూడులో తులారాశివారికి మార్పు వచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను తులారాశివారు గత కొంతకాలంగా అర్ధాష్టమ శని ప్రభావం చేత అలాగే బృహస్పతి యొక్క నీచ స్థితి ప్రభావం చేత రాజకీయ ఒత్తిళ్లు ఆర్థిక పరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు వంటివి మీరు గోచారపరంగా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి గ్రహస్థితిలో ఉన్నటువంటి తులారాశికి రెండు వేల ఇరవై మూడులో మార్పు రాబోతుంది తులారాశి వారికి రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి ఏప్రిల్ వరకు కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి ఆ సమయంలో అర్ధాష్టమ శని ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చెడు ఫలితాలు అధికంగా ఉండడం కుటుంబంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చే కాకులు అధికంగా ఉండడం గమనించవలసినటువంటి అంశం అయితే తులారాశికి మే రెండు వేల ఇరవై మూడు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్య ఉన్నటువంటి సమయంలో వారికి విశేషంగా శని పంచమ స్థానంలోకి మారడం అలాగే బృహస్పతి తులారాశి వారికి సప్తమ స్థానంలో ఉండడం చేత అన్ని విధాలుగా కలిసి వస్తుంది వారికి సప్తమంలో బృహస్పతి రాహు ప్రభావం అలాగే జన్మరాశి ఎందు కేతు ప్రభావం చేత తులారాశివారికి రెండు వేల ఇరవై మూడు మే నుండి డిసెంబర్ మధ్య కాలం అనుకూలించేటువంటి కాలం ఈ సమయంలో మీరు అర్ధాశ్రమస్యని ప్రభావం చేత రావడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొంత అనుకూలత రావడం చికాకులు వంటివి కొంత తొలగడం అలాగే వ్యాపార విషయాల్లో వ్యాపారంలో లాభదాయకం వైపు వెళ్ళడం మీ యొక్క అప్పులు వంటివి తగ్గడం వంటివి స్పష్టంగా కనబడుతున్నాయి తులారాశివారు రెండు వేల ఇరవై మూడులో విశేషించి రాజకీయ పరంగా అలాగే రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి రెండు వేల ఇరవై మూడు ద్వితీయ అర్థం అన్ని విధాలుగా కలిసి వస్తుంది మొదటి ఆరు నెలలు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి వీళ్ళకి ఉండబోతోంది తులారాశి వారికి మే రెండు వేల ఇరవై మూడు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు గత కొంతకాలంగా పడినటువంటి సమస్యల నుండి బయటకు వచ్చి ముందుకు వెళ్ళేటువంటి స్థితి స్పష్టంగా తులారాశి తులారాశివారు మరింత శుభ ఫలితాలు రెండు వేల ఇరవై మూడులో పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం ఇదే కాకుండా తులారాశివారు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కనబడతాయి తులారాశివారు ధరించవలసినటువంటి నవరత్నం వజ్రం వజ్రం ధరించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను